నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ నెట్వర్క్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. గురువారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. సౌభాగ్యవతి గురుగారు, మీరు కిందటి వీడియోలో చెప్పారు అధిక మాసంలో వచ్చే అమావాస్య గురించి గొప్పది అని చెప్పారు, కానీ దాని గురించి వివరంగా చెప్పలేరు. సో ఆ రోజు ఏం చేయాలి, ఎలా, దాని విశిష్టత ఏంటి? సహజంగా బ్రాహ్మణాది నాలుగు వర్ణాలు అని మనకి ఏదైతే ఉన్నాయో అందరూ కూడా తిథిని పెడతారు. అందులో ముఖ్యంగా తిథి పెట్టేటువంటి ఎక్కువగా ఫాలో అవుతున్నటువంటి వర్ణాల్లో బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు కూడా ఈ అధిక మాసం గురించి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అధిక మాసం వచ్చినప్పుడు ఏమండి, మా నాన్నగారు నిజశ్రావణంలో చనిపోయారు, సో నిజశ్రావణంలో వచ్చేటువంటి పంచమికి పెట్టాలనా మళ్ళీ అధిక శ్రావణంలో పెట్టాలనా అని అడుగుతారు. ఇప్పుడు దీనికి ఏమిటంటే సమాధానం, నీ శరీరం ఉంది లోపల ఆత్మ లేదు అంటే ఎలా ఉంటుంది? బాగోదు. ఆత్మ ఉంది నువ్వుగా శరీరం లేదంటే ఎలా ఉంటుంది? అసలు బాగా. సో అంటే పితృలు ఏంటి అంటే ఆత్మావై పుత్రనామాసి అనింది. అంటే వీళ్ళకే కాదు, తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టాలి అనేటువంటి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఒక సమాధానం కూడా చెప్పబోతున్నా. ఆ తండ్రి పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరాన్ని ఇక్కడ పెట్టుకొని అంగాదంగాధ భవసి అని జాతకర్మలో ఒక మంత్రం ఉంటుంది, దాంట్లో ఆత్మావై పుత్రనామాసి అని స్వయంగా నేను నా మనసు ఆత్మ అన్ని ఇక్కడ కలిస్తే పుట్టినవాడు వీడు అని చెప్పేసిన తర్వాత ఆయన వెళ్ళిపోవచ్చు ఆ శరీరం, కానీ ఆ శరీరం ఇక్కడ ఉండగా జీవుడు వ్యాపారం చెయ్యగా పుట్టినటువంటి వాడు. అంటే వ్యాపారం నిజము, లాభం అబద్ధం అంటే ఎట్లా? ఆ లాభం నిజం, వ్యాపారం అబద్ధం అంటే ఎలా? అంటే జీవ వ్యాపారం జరిగింది. సో కుమారుడు రూపంలో ఉన్నాడు, కూతురు ఎవరో ఉన్నారు. సో ఉన్నారనేది సత్యం కాబట్టి వారు భౌతికంగా శరీరాన్ని వదిలేశారు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ భాషలో బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ తండ్రి డిఎన్ఏ కొడుకు ఉందా లేదా, ఆ జీన్స్ ఉన్నాయా లేవా, మరి అవి లేవని సైన్స్ కూడా చెప్పట్లేదు కదా. సో ఇంకా వీలైతే ఈ తాతల తాతల నాటి జీన్స్ ఏమైనా ఉన్నాయేమో లాగుదామని ప్రయత్నం చేసి సెవెన్త్ సెన్స్ అని ఒక సినిమా కూడా తమాషా తీశారనుకోండి, అది నిజమాబద్ధమో పక్కన పెడదాం కాసేపు. అంటే జీన్స్ డిఎన్ఏ అనేది ఉంది. సో మేధాతనం అనేది అక్కడ వస్తుందంటారు. అయితే దీని మీదనే చెప్తాడు అపుత్రస్యా గతిం నాస్తి అంటే, ఆ కొడుకు గనక ఈ తండ్రికి శ్రాద్ధం పెట్టకపోతే ఆ తండ్రికి ముక్తి రాదు అని చెప్పింది శాస్త్రం. అటువంటప్పుడు ఏమవుతుంది, అక్కడ అతను శోభిస్తున్నప్పుడు ఇక్కడ మీకు సంబంధించిన సర్వ పనులు అలా ఆగిపోతాయి, మీ ఇంట్లో శుభకార్యాలు జరగవు, మీ ఇంట్లో వ్యాపారాల అభివృద్ధి ఉండదు, అన్ని రకాల కష్టాలు కమ్ముకొని వస్తుంటాయి. ఎప్పుడైతే ఆ జీవుడు ఆ రౌరవాది నరకాలను దాటుకొని చక్కగా ఉత్తమ సద్గతి వైపు ఆ నారాయణుడి యొక్క పదాన్ని చేరుతాడో, శ్రీమన్నారాయణుడి పాదచరణం లేదా కైలాస ప్రాప్తి పొందుతాడు, అప్పుడు ఇతనికి కూడా ఇంటిలో చక్కగా కలిసి వస్తాయి, అన్ని పనులు శుభమవుతాయి. అయితే ఇప్పుడు ఈ అధిక మాసంలో కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు వచ్చింది మనకి. ఈ అధిక మాసం ప్రతి దాంట్లో వస్తుంది అనుకోండి. అయితే ఈ అధిక మాసంలో శ్రావణ మాసంలో వచ్చినటువంటి అమావాస్య, ఇందాకే చెప్పాం కదా నారాయణ ప్రాప్తిని, నారాయణుడికి అత్యంత ప్రియమైనటువంటి వారం ఏమిటి అంటే బుధవారం. సో బుధవారం ప్రాప్తించింది. అంతేకాకుండా ఆ రోజు ఆశ్లేష నక్షత్రం ఉంది. సో ఇప్పుడు మనకి పితృదోషాలు పట్టాయి అంటే అందరూ వెళ్ళేది ఎక్కడికంటే నారాయణ నాగబలి చేద్దామని వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి, నాసిక్కో లేకపోతే గోకర్ణానికో లేకపోతే ఏ రామేశ్వరంకో ఎక్కడికో లేదా ఇంట్లోనో చేయించుకుంటుంటారు. ఈ నారాయణ నాగబలి పూజ బుధవారం నారాయణుడికి ప్రీతి, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం. ఇదం సర్పే వ్యో హవిరస్తు జుష్టం ఆశ్లేష మంత్రానికి. సో ఆశ్లేష బలి పూజ నారాయణ నాగబలి ఈ రెండు గనక ఈ అమావాస్య రోజు గనక చేయించుకోగలిగితే వాళ్ళు మహోన్నతమైనటువంటి యోగాన్ని పొందుతారని బల్ల గుద్దిమని చెప్పచ్చు. అంటే నేను ఈ శాస్త్రంలో కనపడుతున్న విషయాన్ని చాలా గట్టిగా మాట్లాడతాను, శాస్త్రంలో లేని దాని గురించి నేను ఎక్కువ మాట్లాడు. శాస్త్రంలో మనకి అధికస్యాధికం ఫలం అధికేనా వృద్ధించేవా అని ఒక మాట కూడా వేస్తాడు. అంటే అధికస్యధికం ఫలం అనేది ఊరికే రాలా, ఈ అధిక మాసాలు వచ్చినప్పుడు ఇంకొకసారి నీకు ఎక్కువగా పెట్టుకోవడానికి అవకాశం లభించింది నీ తండ్రికి.
నీ తండ్రికి నువ్వు శ్రాద్ధం పెట్టుతూ ఒక మాసంలో మిస్ అయ్యి ఉన్నావు అనుకుందాం. సో ఈ అధిక మాసంలో పెడితే మరల సంవత్సరం మొత్తం కూడా నువ్వు ఎక్కడైనా ఏదైనా నీ తండ్రి విషయంలో జరిగినటువంటి లోపాలు ఉంటే అవి ద్వాదశ వర్ష పర్యంతం 12 సంవత్సరాల్లో జరిగింది కూడా పోతాయి. మరలా అంత అద్భుతమైనటువంటి రోజు మరలా రాదు. కాబట్టి శాస్త్రాన్ని చెప్తున్నప్పుడు నిజమైనటువంటి శాస్త్రాన్ని నమ్మితే మీరు ఖచ్చితంగా చేసేసుకోండి. అనుమానించినందువల్ల కాలం అయితే వెళ్ళిపోతుంది, కాలహరణం జరిగిపోతుంది. కానీ మరల ఇటువంటి కాలం రాదా అంటే వస్తుంది. కానీ మళ్ళీ ఆ రోజు బుధవారం రావాలి, ఆ రోజు ఆశ్లేష నక్షత్రం రావాలి, ఆ రోజు అమావాస్య రావాలి, ఇలాంటివి రావాలి, ప్లస్ అధిక మాసం రావాలి. కాబట్టి ఇవన్నీ కొంచెం దుర్లభంగా జరుగుతుంటాయి. కాబట్టి మనం దొంగోడి చేతికి వస్తూ దొంగలించుకోబోయిన తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని విచారణ చేసి పట్టుకున్న తర్వాత అన్ని నగలు వస్తాయా అంటే కొన్నన్నా వస్తాయా లేదో ముందు మనకు వచ్చాయి. దొంగోడి చేతిలోంచి పోలీసుల చేతికి వచ్చాయి. వచ్చిన దాంట్లో వచ్చినంత వరకు వాసుదేవ అని ఒక నమస్కారం పెట్టి చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం అన్నమాట. కాబట్టి ఇక్కడ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అద్భుతమైనటువంటి అమావాస్య. నాకు తెలిసి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఇటువంటి అవకాశాలను వృధా చేసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రేక్షకులు, ముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయాలు చాలామంది నన్ను బయట జనబాహుల్ని అంటారు, గురుగారు మేము మిమ్మల్ని దగ్గరగా ఫాలో అవుతుంటామండి, మీరు చాలా లోతుగా వెళ్ళి చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు, చాలా బాగా ఉందండి, చాలా మంచి మంచి విషయాలు, ఎప్పటికప్పుడు చెప్పిన విషయం చెప్పకుండా కొత్త కొత్త విషయాలు చెప్తున్నారంటే ఎప్పుడూ చెప్పిందే చెప్పడానికి శాస్త్రం కాదయ్యా. నిజంగా ఏముందో ఎతికి కొత్తది ప్రతిరోజు మన శాస్త్రం నిత్యనూతనం. భారతం ఈ రోజు నేను చెప్తే మీకు ఆనందంగా ఉంటుంది, రేపు ఇంకొకరు ఆయన చెప్తే కూడా ఆనందంగా ఉంటుంది, రామాయణం అంతే. సో కాబట్టి నిత్యనూతనంగా ఉండేటువంటి ధర్మమే మన సనాతన ధర్మం. సో సనాతన ధర్మం ఎప్పటికప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే శతకోటి అపాయాలకి అనంత కోటి ఉపాయాలు మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నాయి. దాన్ని బాగా చెప్పాలంటే శతకోటి దరిద్రాలు ఒదిగిపోయేదానికి అనంత కోటి ఉపాయాలు. కాబట్టి చక్కగా ఈ యొక్క అమావాస్యని అందరూ ఆ రోజు పితృదేవతలకు చేసుకొని నారాయణ నాగబలి చేసుకోవచ్చు. ఒకవేళ అది చెయ్యలేని వారు కనీసం వసు రుద్ర ఆదిత్య రూపం మూడు పిండాలు బియ్యము పెసరపప్పు ఉడికించి చక్కగా మూడు పిండాలు చేసి ఒకటి మీ తండ్రి రూపం, ఒకటి మీ తాత రూపం, మరొకటి మీ ముత్తాత రూపంగా నమస్కరించి కొంచెం నువ్వులు అందులో వేసేసి దర్భ పొలలు వేసి దండం పెడితే కూడా కొంత ఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. ధన్యవాదాలు గురుగారు.